ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీ అందరికీ లార్డ్స్ హౌస్ పరిచర్య తరఫున మేరీ క్రిస్మస్. ఈరోజు దేవుని మహాకృపను బట్టి మరొకసారి కుటుంబంగా క్రిస్మస్ సందేశం చెప్పే అవకాశం మాకు ప్రభువు ఇచ్చారు. అందుకు బట్టి ప్రభువు నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈరోజు వర్తమానంలోకి వెళ్దాం. లూకాసు వార్త 4:18 ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడివారికి చూపును కలుగునని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభు హితవత్సరము ప్రకటించుటకు ఆయన నన్ను పంపియున్నాడు. ప్రభు ఆత్మ నా మీద ఉంది, బీదలకి సువార్త ప్రకటించుటకు దేవుడు నన్ను అభిషేకించాడు అనే ఈ ప్రవచనాన్ని యెషయా గ్రంథంలో రాయబడి ఉంది. 61వ అధ్యాయంలో దేవుని ఆత్మ నా మీద ఉంది. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ శక్తితో, దైవావేశంతో ప్రవచించినప్పుడు ఆ వ్యక్తి నోటి నుంచి వచ్చే మాటలు కావు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తి ద్వారా తన ప్రజలతో మాట్లాడతాడు. ఈరోజు సంఘంలో సేవకులు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో వాక్యం బోధించినప్పుడు అనేక మంది తమ పాపాలు ఒప్పుకొని పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా జీవిస్తారు. అయితే ఇక్కడ ప్రభువారు అంటున్నారు, దేవుని ఆత్మ నా మీద ఉంది, నేను బీదలకి సువార్త ప్రకటించుటకు. ఏంటండి సువార్త అంటే? గుడ్ న్యూస్ అనేది కేవలం బీదలకేనా, ధనవంతులకు కాదా అంటారేమో. చూడండి, బీదలు ఎవరో తెలుసా? ఎవరైతే యేసు ప్రభు గురించి తెలియకుండా ఆయన ఎందుకు ఈ లోకంలో పుట్టాడు, ఎందుకు ఆయన మరణించాడు, పునరుత్థానం అయ్యాడు, ఆయన గురించిన వాక్యం తెలియని వారే బీదలు. ఈ లోకంలో ఎంత ధనం ఉన్నా, ఎన్ని ఆస్తిపాస్తులున్నా, ఎంత గొప్ప స్థితిలో ఉన్నా, ఎన్ని ఇల్లులున్నా సరే, ఒకరోజు అందరూ ఈ లోకాన్ని విడిచి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తున్నారు, ఎప్పుడు వెళ్తారు, ఎందుకు వెళ్తున్నారు, ఈ విషయాలకి సమాధానం చెప్పడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకంలోకి వచ్చారు. ఒక మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఎంతో ప్రయాసపడతాడు, సంపాదించాలని, మంచి జీవితాన్ని జీవించాలని, మంచి భవిష్యత్తు పొందాలని ఎంతో చదువుతాడు, ఎన్నో దేశ విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తాడు, ఎన్నో కష్టాలు పడతాడు, ఎన్నో భాషలు నేర్చుకుంటాడు. ఆ తర్వాత కొంచెం మంచి గృహాన్ని, వస్తు వాహనాలు కొనుక్కొని సంతోషిస్తాడు, నేను సాధించాను, నేను గొప్పగా జీవించాను, నేను కష్టపడినందుకు నేను ఈరోజు అన్నీ పొందుకున్నాను
అని అనుకుంటాడు, కానీ తన హృదయంలో ఇంకా ఖాళీ స్థలం ఉంది. ఆ స్థలాన్ని యేసు ప్రభు వారితో నింపుకోమనే ఈరోజు మేము సువార్త ప్రకటిస్తున్నాము. యేసు ప్రభు నమ్మడం అంటే మత మార్పిడి కాదు. యేసు ప్రభు వాక్యం చెప్తే మతంలో మార్చేస్తారు, మతంలో దింపేస్తారు. వాళ్ళు మాటలతో, దేవుని మాటలతో మిమ్మల్ని మాయ చేస్తారు, గారడి చేస్తారు అని అనేక మంది చెప్తారు. కానీ ఒక వ్యక్తి వ్యక్తిగతంగా దేవుని వాక్యం విన్నప్పుడు తనలో ఉన్న పాపాలు దేవుడు ఒక్కొక్కటిగా బయటికి తీసుకొస్తాడు. అది వచ్చినప్పుడు ఎవరైతే నిజమే కదా, నేను అబద్ధాలు ఆడుతున్నాను కదా, నేను తాగుతున్నాను కదా, మోసం చేస్తున్నాను కదా, నేను లంచాలు తీసుకుంటున్నాను కదా, నేను నా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాను కదా, నేను ఇలా ఉండకూడదు, దేవుడు నన్ను హెచ్చరిస్తున్నాడు, నా మనస్సాక్షికి వ్యతిరేకంగా నేను పనిచేస్తున్నాను, నేను ఇక మీట దేవుడి మాట వింటాను, నేను దేవుని కొరకు జీవిస్తాను అని సరి చేసుకునే వ్యక్తి దేవుని సువార్త చేత పట్టబడతాడండి. ఎవరైతే సరి చేసుకోరో, నాకెందుకులే, వీళ్ళు ఇలాగే చెప్తారు, వీళ్ళు ఎంతసేపు దేవుడు దేవుడు అని ఇలా ఉండకూడదు అలా ఉండకూడదని ఆజ్ఞలు చెప్తూ ఉంటారు, ఎవరు పాటిస్తారు, నాకు నచ్చినట్టు ఉంటాను, నేను ఎలా ఉన్నా సరే నన్ను ఒప్పుకునేవారే నాకు కావాలి, నువ్వు ఇలా ఉండకూడదు అలా ఉండకూడదు అని నాకు రూల్స్ పెట్టేవారు, క్రమశిక్షణ పెట్టేవారు నాకు వద్దు అని అనేకులు దేవుని దగ్గరికి రారండి. ఈరోజు మేము ఇక్కడ పంజాబ్ అనే రాష్ట్రంలో ఉత్తర భారతదేశంలో పరిచయం చేస్తున్నాము. ఇక్కడ ఎవరైనా సరే నా మొహం చూసిన వెంటనే మీరు ఏం చేస్తారండి, గవర్నమెంట్ ఎంప్లాయా, మీరు ఆర్మీలో పనిచేస్తారా, ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తారా, ఇంత దూరం ఎందుకు వచ్చారు, ఇక్కడ ఏం కంపెనీస్ ఉన్నాయని, ఇక్కడ ఏముందని అన్నప్పుడు నేను పాస్టర్నండి అంటే, పాస్టరా, పాస్టర్ అంటే ఏంటి, మాకు తెలియదే, ఆ మాట నేను ఇప్పుడే వింటున్నాను అంటారు. చూడండి, మన భారతదేశంలో ఇంకా అనేక రాష్ట్రాల్లో పాస్టర్ అనే పదానికి కూడా అర్థం తెలియదు. అప్పుడు నేను అంటాను, నేను యేసు ప్రభు వారి పరిచయం చేస్తాను, నేను ఆయన సేవకుణ్ణి, నేను చర్చిలో దేవుని మాటలు ప్రకటిస్తాను అంటే, ఓహో అలాగా అని చెప్పి చేదుగా, ఒక కాకరకాయ తింటే మొహం ఎంత చేదుగా పెడతారో అంత చేదుగా మొహాన్ని పెట్టి, ఇంకా ఇంతకుముందు ఎంత హుషారుగా మాట్లాడారో ఆ హుషారంతా పోయి నీరు గారిపోయి మొహం ఏదోలా పెట్టేసి మాట్లాడడం మానేసి పక్క నుంచి వెళ్ళిపోతారండి. ఎందుకు వాళ్ళకి అంత బాధ కలుగుతుంది, ఏమైనా వాళ్ళ దగ్గర మనం దొంగిలించామా, వాళ్ళని మోసం చేశామా, వాళ్ళని గాయపరిచామా, ఏమీ లేదు. ఒకటే, యేసు ప్రభు పరిశుద్ధుడు. ప్రభువారు ఈ లోకంలో ప్రతి వ్యక్తి పాపక్షమాపణ కొరకు ఆయన సిలువలో రక్తం కార్చారు. ఆయనే మార్గము, ఆయనే జీవము, ఆయనే సత్యము. ఆయన్ని ఆరాధించాలంటే ఏ ఆచారం చేయక్కర్లేదు, ఆయనకి మీ హృదయం కావాలి. యేసు ప్రభు వారిని పూజించాలంటే ఏ కట్టుబాట్లు, ఏ పద్ధతులు లేవు. యేసు ప్రభు వారిని పూజించాలంటే చర్చ్కి రావాలి, వాక్యం వినాలి, వాక్యానుసారంగా నడుచుకోవాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. అనేకులు ఇష్టపడరండి. మేము మందిరం కట్టినప్పుడు అనేక మంది మేస్త్రులతో నేను మాట్లాడేవాడిని, బీహారీస్, ఉత్తరప్రదేశ్ వాళ్ళు, హిమాచల్ వాళ్ళు, పంజాబీ వాళ్ళు, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే దేవుని కొరకు కొన్ని విషయాలు అడుగుతారు. ఎప్పుడైతే నేను యేసు ప్రభు పుట్టుక ద్వారా మనకేం లాభం అనే విషయాలు నేను చెప్పినప్పుడు ఆసక్తిగా వింటారు. ఎప్పుడైతే నువ్వు పాపం చేయకూడదు, మనందరం పాపలము, మన పాపాన్ని క్షమించుటకు ఆయన వచ్చాడు, మనల్ని పరిశుద్ధులుగా మార్చడానికి ఆయన వచ్చాడు, ఆయన మాట విన్నవారు నిత్య జీవం పొందుకుంటారు, పరలోక రాజ్య వారసులుగా మారుతారు అని చెప్పినప్పుడు ఇమీడియట్గా నాతో చెప్తారు, సార్ మీరు చెప్పేది కరెక్టే, కానీ నేను యేసు ప్రభుని నమ్ముకుంటే, నేను చర్చికి వస్తే నా బంధువులు, నా ఇరుగు పొరుగు వారు నన్ను ఊర్లోంచి వెలివేస్తారండి, నాకు ఏ పనులు దొరకవండి, కాబట్టే నేను ప్రభువుని నమ్ముతాను, మనసులో నమ్ముతాను, సీక్రెట్ బిలీవర్గా ఉంటాను, కానీ నేను అందరి ముందు ప్రభువుని రక్షకుడిగా ఒప్పుకోలేనండి అని నాతో చాలామంది చెప్తారండి. ఇదే ఈరోజు అసలైన సమస్య. ఈ క్రిస్మస్ రోజు ప్రభువారు చెప్తున్నారు, నన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించు. ఎవరైతే నా గురించి జనుల ముందు ఒప్పుకుంటారో రేపు పరలోక రాజ్యంలో నేను కూడా తండ్రి ముందు వాళ్ళని ఒప్పుకుంటాను. ఈరోజు చాలామంది ప్రభువారిని బహిరంగంగా నేను నా ప్రభువుని, నా యేసయ్యని, నా రక్షకుడిగా నేను స్వీకరించాను, నేను బాప్తిజం పొందాను, నేను ప్రభువుని ఆరాధిస్తున్నాను, నేను ఆయన విశ్వాసిని అని చెప్పుకోవడానికి చాలామంది సిగ్గుగా అవమానంగా ఎంచుతారండి. చూడండి, మనుషులకి మీరు భయపడుతూ ఉంటే, మనుషులకి మీరు దాసులుగా ఉంటే నిత్య జీవాన్ని పొందలేరు. ఈ 60-70 సంవత్సరాల జీవితం కొరకు ఒక మనిషి ఎంత ప్రయాసపడతాడు? లోకల్లో నేను మంచివాడిని, నేను గొప్పవాడిని, నేను మర్యాద గల కుటుంబంలోంచి వచ్చాను, నాకు మంచి విలువలు ఉన్నాయి అని
చూపించుకోవడానికి ఎంత ప్రయత్నిస్తాడు? మీరు ఎంత మంచిగా ఉన్నా మీలో ఎవరో ఒకరు తప్పులు ఎంచుతూనే ఉంటారండి. మన నీతి క్రియలు దేవుని ముందు మురిగ్గుడ్డలుగా ఉన్నాయి. అందుకనే ఎవడు కూడా తన నీతిని బట్టి పరలోక రాజ్యంలో వెళ్ళలేడు. ఆయన కృప వల్లనే, ఆయన కృప వల్లనే. ఈరోజు ఈ క్రిస్మస్ రోజు ప్రభువారు ఆయన కృప మీకు ప్రకటిస్తున్నారు. నీ శక్తి చేత కాదు, నీ బలం చేత కాదు, నా కృప వల్లనే నువ్వు పరలోక రాజ్యంలో చేరగలవు. మనుషుడండి 60 సంవత్సరాలు 70 సంవత్సరాల జీవితం కోసం ప్రయాసపడి చివరికి తన ఇల్లు ఆస్తిపాస్తుల్ని తన పిల్లలకి రాబోయే తరాలకి వదిలేసి వెళ్ళిపోతున్నాడు. కానీ తను ఎక్కడికి వెళ్తున్నాడు, తను ఎక్కడ ఉండబోతున్నాడు, చనిపోయిన తర్వాత తన ఆత్మ ఎక్కడికి వెళ్తుందో తెలియదండి. చనిపోయాక ఎవరిని చూసారా, ఎవరు వెళ్ళారని చూద్దాంలే, అప్పుడు ఏమొద్దు, ఎవరికి తెలుసు అని చాలామంది ఈ మాట కొట్టివేస్తారు. కానీ దేవుని వాక్యం బైబిల్ స్పష్టంగా పరలోక రాజ్యం గురించి ప్రకటిస్తుంది. ప్రభువారు అన్నారు, నేను దేవుని రాజ్యం గురించి ప్రకటించడానికి వచ్చాను. దేవుని రాజ్యము ఈ లోకంలోనే ఎన్ని రాష్ట్రాలు, ఎన్ని దేశాలు, ప్రతి రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి, ప్రతి దేశానికి ఒక ప్రధానమంత్రి ఉన్నప్పుడు పరలోక రాజ్యంలో దేవుడు ఆయన సృష్టికర్త, భూమి ఆకాశాలను సృష్టించాడు. మరి కొన్ని వేల కోట్ల దేవదూతలు, పరిశుద్ధులు, హతసాక్షులు, పరలోక రాజ్యంలో గొప్ప మహిమ ఉంది. అక్కడ ఏడుపు లేదు, పళ్ళు కొరుకుట లేదు, బాధ లేదు, సంతోషము, సమాధానము, దేవుని స్తుతులతో నిండున్న ఆ పరలోక రాజ్యంలో నేను ఉండాలి. నేను సదాకాలం దేవుని స్తుతించాలి. అక్కడ అంతం లేదండి, నిత్యత్వంలో అంతం లేదు, ఇంకా కాలమానం లేదు, ఒక గడువు లేదు. ఎటర్నిటీలో ఇంకా సదాకాలం, శాశ్వత కాలం ఆ నిత్య రాజ్యంలో గొప్పవారిగా ఉండాలని మనం ఆశపడాలి. ఆ మాటలు ఎప్పుడైతే ఒక వ్యక్తి క్రిస్మస్ రోజు అన్యులతో, దేవుని తెలియని వారితో ప్రకటిస్తాడో, ఆ వ్యక్తి మారు మనసు పొంది, బాప్తిజం పొంది రక్షించబడతాడో, అదే నిజమైన క్రిస్మస్ అండి. హల్లెలూయా. క్రిస్మస్ అంటే ఆత్మ రక్షించబడాలి. క్రిస్మస్ అనేది యేసు ప్రభు నీ కోసమే జన్మించాడు. నీ పాపాలు విడిపించుటకు ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన్ని నమ్ము, ఆయన్ని విశ్వసించు, ఆయన వాక్యానుసారంగా నడుచుకో. అప్పుడు ఈ సువార్త నీ జీవితంలో క్రియ చేసినప్పుడు అనేక మంది ఆత్మలు రక్షించబడతాయి. ఈ సువార్తని మనం క్రిస్మస్ రోజు ప్రకటించాలండి. చూడండి, ప్రభువారు నన్ను నా చిన్నప్పటి నుంచే నన్ను వెంబడిస్తున్నారు. అనేక సార్లు ప్రభువారు నాకు, నేను 6వ తరగతిలో ఉన్నప్పటి నుంచే, మేము రైల్వే క్వార్టర్స్లో ఉండేవాళ్ళం, అప్పటి నుంచే మా ఇంటి ముందు ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ ఉండేవారు. వాళ్ళు ప్రతి బుధవారం ఇంట్లో గృహకూడిక నడిపించేవారు. ప్రతి బుధవారం ఆంటీ గారు మా అమ్మగారిని నన్ను పిలిచేవారు, రామ్మా, కూర్చోమ్మా, దేవుని వాక్యం వినమ్మా, ఇక్కడ ప్రార్థన చేస్తాం మీకోసం, దేవుని వాక్యాన్ని విను అని చెప్పినప్పుడు మాకు అర్థమయ్యేది కాదు. ఎందుకు ఈవిడ ప్రతి వారం పిలుస్తుంది, ప్రతి వారం గృహ కూడిక పెట్టుకుంటుంది, ఏముంది, వాళ్ళు చెప్పేది మాకేం అర్థమయ్యేది కాదు. ఆ రోజుల్లో ఇంత టెక్నాలజీ లేదు, మీడియా లేదు, మాకు అర్థమయ్యేది కాదు. అయినా సరే వినాలి, వాళ్ళు ఏదో చెప్పాలనుకుంటున్నారు, మనం వినాలి, వెళ్ళాలి అని మేము ఆసక్తిగా వెళ్ళాం. అనేక సార్లు మేము వెళ్ళేవాళ్ళం, కానీ సరిగా నడిపించే సేవకులు లేక మేము త్రొట్టిల్లిపోయాం. కానీ ప్రభు ప్రేమ నన్ను అప్పటి నుంచే వెంటాడుతుంది. అనేక చర్చెస్కి నేను వెళ్ళాను నా చిన్నప్పటి నుంచి. కానీ క్రిస్మస్ ప్రతి సంవత్సరం వెళ్ళినప్పుడు, క్రిస్మస్ అంటే ఒక కొవ్వొత్తి వెలిగించడమేమో, క్రిస్మస్ అంటే క్రీస్తు కూడా ఒక కొవ్వొత్తిలాగా కరిగిపోయాడు కదా, క్రిస్మస్ అంటే కేక్ కదా, క్రిస్మస్ అంటే యేసురావు పుట్టాడు కదా అనే ఇమాజినేషనే ఉండేది. కానీ క్రిస్మస్ అంటే నా ఆత్మ రక్షించబడాలి, ప్రభు నా కోసం పుట్టాడు, నేను పరలోక రాజ్యం వెళ్ళాలి, నన్ను నరకాన్ని నుంచి తప్పించి పరలోక రాజ్యంను తీసుకెళ్ళడానికి ఆయన లోకంలోకి వచ్చాడు అనే ఈ సువార్త మనం అందరికీ చెప్పాలండి. దేవునికి స్తోత్రం. విన్న వర్తమానము మీకు ఆశీర్వాదకరంగా ఉందా? ప్రభు మీతో మాట్లాడారా? అయితే తప్పకుండా ఇతరులకు ఈ సందేశాన్ని పరిచయం చేయండి. అలాగే ఈ ఛానల్ మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇలాంటి కొత్త కొత్త సందేశాలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ప్రభునందు మీరు ఆధ్యాత్మికంగా బలపడతారు. మా కుటుంబం కొరకు, ఇక్కడ జరుగుతున్నటువంటి పరిచర్య కొరకు కూడా మీ అనుదిన ప్రార్థనలో దయతో జ్ఞాపకం చేసుకోమని ప్రభు నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా కోరుచున్నాను. మరి ఒకసారి లార్డ్స్ హౌస్ అనే ఈ పరిచర్య తరపున మీకు, మీ కుటుంబ సభ్యులకు మేరీ క్రిస్మస్. యేసయ్యా యేసయ్యా యేసయ్యా.